కోయంబత్తూర్ పార్లమెంట్ ఎన్నిక దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది ఒకే ఒక కారణం అన్నామలై పోటీ చేయటం నిజం చెప్పాలంటే అసలు పార్టీలకు అతీతంగా ఎంతోమంది అన్నామలై గెలవాలని కోరుకున్నారు అయినా అన్నామలై ఎందుకు ఓడిపోయాడు కారణాలేంటి ఇది తెలుసుకోవాలంటే మనం ఒక్కసారి రీళ్ళు వెనక్కి తిప్పుకోవాలి రెండు వేల పద్నాలుగుకి వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే రెండు వేల పంత పద్నాలుగులోనే అన్ని పార్టీలు స్వతంత్రంగా పోటీ చేశాయి డిఎంకే విడివిడిగా కాంగ్రెస్ విడివిడిగా సిపిఎం విడివిడిగా అన్నాడీఎంకే విడివిడిగా బీజేపీ విడివిడిగా సో కాబట్టి ఎవరి బలం ఏంటో రెండు వేల పద్నాలుగులో నిరూపణ అయింది కాబట్టి అది మరి అప్పుడు దీని ప్రకారంగా చూసుకున్నప్పుడు అయితే మరి దాంట్లో పోల్చి చూసుకుంటేనే మనకు అర్థమవుతుంది ఏంది ఏం జరిగింది కోయంబత్తూర్ మీరు ఇంకొకటి కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే కోయంబత్తూరు అనేది పశ్చిమ తమిళనాడులో భాగం కొంగునాడులో ఈ కొంగునాడు అనేది అన్నాడీఎంకేకి అత్యంత బలమైనటువంటి పట్టున్నటువంటి ప్రాంతం పోయినసారి అన్ని చోట్ల ఓడిపోయిన అన్నాడీఎంకే మెజారిటీ ఎంఈలు ఎమ్మెల్యేలని గట్టిగా సాధించుకోగలిగినటువంటి ప్రాంతం పశ్చిమ ప్రాంతం ఇంక్లూడింగ్ కోయంబత్తూర్ పార్లమెంట్లో ఉన్న ఎక్కువ స్థానాలు వాళ్ళయ్యాయి అన్నాడీఎంకే దీంట్లో సో అంత పట్టున్నటువంటి అన్నాడీఎంకే ఈసారి ఎందుకు పేలవంగా ఉంది వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇది మనం కూడా మనం ఆలోచించాలి ఎందుకనంటే మిగతా చోట్ల ఉందా అంటే లేదు మరి కోయంబత్తూరు పక్కన అయినా సేలం అయినా ఈరోడ్ అయినా వీటన్నిట్లోనూ అన్నాడీఎంకే పర్ఫార్మెన్స్ చాలా బాగుండు సేలంలో దాదాపు డెబ్బై వేల తేడాతోనే ఓడిపోయారు అంత బాగుండదు ఒక కోయంబత్తూరులోనే వాళ్ళకి మరీ పేలవంగా పదిహేడు శాతమే ఓట్లు ఎందుకు పడ్డాయి అంతమంది ఎమ్మెల్యేలుండి అంతమంది ఇది ఉన్నా కూడా పదిహేడు శాతమే ఎందుకు పడ్డాయి అనేది ప్రతి వాళ్ళకి ముక్కు నేలేసుకుంటున్నారు కాబట్టి విశ్లేషకులు అంచనా వేసేది ఏంటంటే మూడు కారణాలండి నెంబర్ వన్ అన్నా డిఎంకే ఓట్లు డిఎంకేకి రహస్యంగా బదలాయింపు జరిగింది ఆ ఒప్పందం జరిగింది ఇది అందరు అనుకుంటుంది రెండోది కోర్స్ అన్నామలై రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి ఆయన మొత్తం అన్ని నియోజకవర్గాలు టూర్ చేయటం వల్ల కోయంబత్తూరు మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోయాడు మూడోది కోయంబత్తూరు అందరు అనుకుంటున్నట్టుగా అర్బన్ నియోజకవర్గం మొత్తం కాదు రెండు గ్రామీణ నియోజకవర్గాలు ఉన్నాయి ఆ నియోజకవర్గాల్లో మాత్రం ఖచ్చితంగా అన్నాడీఎంకే ఓట్లు బదలాయం చేయలేదు కానీ అక్కడ వాళ్ళ ఓట్లు అడుగుపడ్డాయి సో ఇది కూడా ఒక కారణం అయ్యుండొచ్చు విశ్లేషకులు అనుకుంటుంది ఇప్పుడు చూద్దాం అండి అసలు బదలాయింపు జరిగిందా లేదా మిగతా రెండు కారణాలు పెద్ద దాంట్లో చర్చించడానికి ఏం లేదు బదలాయింపు జరిగిందా లేదా అనేదే ఇప్పుడు మన అందరి మధ్య ఉన్నటువంటి డౌట్ దానికి కొంచెం వివరంగా మనం లో లోతుగా విశ్లేషించుకోకపోతే మనకు తెలియదు అందుకోసం ఇప్పుడు నేను దాని గురించి మీకు వివరాల్లోకి వెళ్తాను రెండు వేల చెప్పాను కదా రెండు వేల పద్నాలుగుతోనే పోల్చుకోవాలి రెండు వేల పంతొమ్మిదిలో పోల్చుకోవడానికి లేదు రెండు వేల పంతొమ్మిదిలో ముందు కూటములు పోటీ చేసినాయి అటు డిఎంకే కూటమి తరఫున సిపిఎమ్ ఇటు ఎన్డీఏ తరఫున బీజేపీ సో అది లెక్కలేదు కాదు రెండు వేల పద్నాలుగులో ఎవరికి వాళ్ళు పోటీ చేసినప్పుడు అన్నా డిఎంకేకి వచ్చిన ఓట్లలో దాదాపు నాలుగు లక్షల ముప్పై ఒక్క వేలు ఓటొస్తే ముప్పై రెండు వేలు ఓటేస్తే రెండు లక్షల ముప్పై ఆరు వేలే వచ్చినాయండి ఈసారి దాదాపు రెండు లక్షల ఓట్లు అన్నా డిఎంకేకి తగ్గినాయండి అంటే ఎవరైనా ఎవరికైనా అర్థమవుతుంది అందులో ఎమ్మెల్యేలని వాళ్ళు వాళ్ళే బీజేపీకి ఒక్కటే ఎమ్మెల్యే ఆయమ్మాయి వానతి శ్రీనివాసన్ ఒక్కరే అన్నాడు అన్నాడేకి ఎమ్మెల్యేలు అక్కడ అయినా కూడా మరి రెండు లక్షల ఓట్లు తగ్గుతాయా అదనపు ఓట్లు నాలుగు లక్షలు అదనపు ఓట్లు వచ్చినాయి అప్పటితో పోలిస్తే ఉంది రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే నాలుగు లక్షలు అదనపు ఓట్లు కొత్త ఓట్లు చేరారు అయినా వాళ్ళకి రెండు లక్షల ఓట్లు అట ఎవరికి చెవులో పూలు పెడతారు మాదేముందని అంటే నమ్మేవాళ్ళు ఎవరు లేరు సో ఈ షిఫ్ట్ అనేది అయితే అన్నాడీఎంకే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అన్నాడీఎంకే నుంచి బదలాయింపు జరిగేటువంటి ఓట్లు సహజంగా ఎక్కడికి వెళ్తాయి డిఎంకేకి వెళ్ళవు డీఎంకే బద్ద వ్యతిరేకులు అన్నాడీఎంకే వాళ్ళు డీఎంకేకి సహజంగా ఎక్కడికి వెళ్తుంటాయి వాళ్ళు మిత్రపక్షం ఎప్పుడు చానాళ్ళు మిత్రపక్షంగా ఉన్న బీజేపీకి వెళ్తాయి కానీ ఈసారి ఏం జరిగింది కోయంబత్తూరులో ఈ ఓట్లు ఎక్కువ శాతం డిఎంకేకి వెళ్ళినాయి మరి ఇది అస అసహజంగా ఉంది కదా అన్యాచురల్ థింగ్ అంటే అర్థమేంటి కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో కావాలని చెప్పి రహస్యంగా ఓట్లు వాళ్ళ క్లోజ్గా ఉండే వాళ్ళ దగ్గర అన్ని చోట్ల కూడా అన్నామలై గెలవకూడదన్న ఏకైక లక్ష్యంతో డిఎంకేకి బదలాయించారు మరి దీనికి ఈపిఎస్ సమాధానం చెప్పాల డిఎంకే తోటి రహస్య ఒప్పందం ఉంచుకున్నటువంటి ఈపిఎస్ అంటే ఎట్లా వీళ్ళు చేశారో చూద్దామండి ఒక్కసారి ఇంకొంచెం నేను వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మీకు మొత్తం కోయంబత్తూర్లో మొత్తం ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయండి ఆరిట్లో మూడు నగరం అదే నాలుగు ఒకటి సెమీ అర్బన్ అంటే నగర శివార్లు టోటల్గా ఇప్పుడు ఫాస్ట్గా ఎక్స్పాండ్ అవుతున్నటువంటి ఏరియా రెండు గ్రామీణ నియోజకవర్గాలు మూడేమో కోయంబత్తూర్ దక్షిణం ఉత్తరం సింగనల్లూరు సెమీ అర్బన్ నేను చెప్పాను ఫాస్ట్గా ఎక్స్పాండ్ అవుతుంది కౌండం పాలయం ఇదొకటి తర్వాత గ్రామీణ నియోజకవర్గాలు పల్లడం అండ్ సూలు ఇవండి రెండు వేల పద్నాలుగులో లెక్కలు మీకు ఇచ్చాను చూసుకోండి మొత్తం స్లైడ్స్లో ఇచ్చాను డిఎంకే ప్లస్ కాంగ్రెస్ ప్లస్ సిపిఎం కలిపి అప్పుడు ఎన్నో వచ్చినాయి ఇప్పుడు ఎన్నో ఇవన్నీ చూసుకుంటే ఏం జరిగింది దాదాపు రెండు రెండు లక్షల అరవై వేలు మీకు కేవలం డిఎంకేకి అదనంగా వచ్చాయి బీజేపీకి కేవలం ఒక అరవై వేలు అరవై వేలు అదనంగా వచ్చాయి మొత్తం అరవై వేలు తొంభై అంటే అరవై వేలు అదనంగా వచ్చాయి అంటే ఏంటి తేడా మరి రెండు లక్షలు వాళ్ళకి పోయినాయి అంటే ఈ ఎక్స్ట్రా ఉన్నాయి ఎక్స్ట్రా ఉండే అదనపు ఓటర్లు కొత్తగా ఓటర్లు చేరారు సో కాబట్టి ఈ లెక్కను చూసేటట్టయితే బలంగా ఉన్న డిఎంకే ఎమ్మెల్యేలు కూడా ఉన్నటువంటి అన్నాడీఎంకేకి ఓట్లు ఎక్కడికి పోయినాయి ప్రతి వాళ్ళకి అర్థమవుతుంది సో మరి దీంతో పాటు ఇంకొంచెం వివరంగా వెళ్దాం అసలు నియోజకవర్గాలుగా వారిగా కూడా మనం ప్రయత్నం చేద్దాం ఏ విధంగా వచ్చి పడ్డాయి అనేది నియోజకవర్గాల వారిగా చూస్తే కోయంబత్తూర్ సౌత్ నేను ఇచ్చాను చూసుకోండి రెండు వేల పద్నానికి రెండు వేల ఇరవై నాలుగుకి సుమారు ముప్పై వేలు తగ్గినాయి ఎక్కడ బదలవు బదలాయింపోయినాయండి అసలు డీఎంకేకి అన్న డిఎంకే ఓట్లు బదలాయింపు అనేది చాలా రేరు ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మించి కావు కానీ డీఎంకేకి బదలాయింపోతున్నాయి మరి ఖచ్చితంగా రోల్ లేకుండా ఏ నాయకులు రోల్ లేకుండా జరిగే అవకాశం లేదు నార్త్ కూడా అంతే ముప్పై మూడు వేలకి ముప్పై నాలుగు వేలు డిఎంకేకి బదలైపోయింది బీజేపీకి పదకొండు వేలు యాదనపు ఓట్లు కూడా కలుపుకుంటే సింగనెల్లూరులో కూడా అదే పరిస్థితి కౌడం పాలయం ఇది సెమీ అర్బన్ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది కొత్త ఓటర్లు చాలా ఎక్కువ ఉన్నాయి నియోజకవర్గం అప్పుడుతో పోల్చుకున్నా కూడా నలభై మూడు వేల ఓట్ల తగ్గింది డిఎంకేకి అరవై రెండు వేల ఓట్లు పెరిగితే బీజేపీకి ఇరవై రెండు వేల ఓట్లే పెరిగినాయి అంటే ఇవన్నీ దేనికి కారణం అంటే నేను ఎవిడెన్సెస్ చూస్తున్నాను అనమాట దీంట్లో ఏం జరిగిందనేది పల్లడం రూరల్ కాన్స్టిట్యున్సీ నలభై వేలు తగ్గింది డిఎంకేకి అదనంగా అరవై ఐదు వేలు వచ్చింది సూలూరు ఇంకొక రూరల్ కాన్స్టిట్యున్సీ ఇక్కడ నలభై ఏడు వేలు తగ్గింది అన్నాడీఎంకేకి డిఎంకేకి యాభై వేలు వచ్చింది ఇప్పుడు చెప్పండి నాకు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి ఓట్ల బదలాయింపు జరిగిందా లేదా అందరూ ఏమనుకున్నారండి అసలు కోయంబత్తూరు పోటీ బీజేపీ ఎన్ఆడిఎంకే మధ్య అనుకున్నారు ఎందుకంటే ఎమ్మెల్యేలు అందరూ పశ్చిమ తమిళనాడు అంతా అదే ప్రూవ్ అయింది కదా ప్రో పోటీ డీఎంకే వర్సెస్ ఎన్ఆర్డీఎంకే ఉంది బీజేపీ థర్డ్ ప్లేస్లో ఉంది కానీ కోయంబత్తూర్లో అన్నాడీఎంకే పదిహేడు శాతమే ఓట్లు పడ్డాయి ఖచ్చితంగా ఇది రహస్యోత్పదం కాదంటే ఏమనుకోవాలండి ట్రయాంగిల్ ఫైట్ జరిగినట్టయితే అన్నాడీఎంకే వాళ్ళ ఓట్లు వాళ్ళు వేయించుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ అన్నామ అన్నామలై గెలిచి ఉండేవాడు హండ్రెడ్ పర్సెంట్ సో కాబట్టి ఇది జరిగింది ఏంటి ఇప్పుడు ట్రయాంగిల్ ఫైట్ నుంచి అన్నాడీఎంకే దాన్ని బైపోలార్ ఫైట్ కింద మార్చి వాళ్ళ ఓట్లు డిఎంకేకి బదిలీ చేయటం వల్ల అన్న అన్న అమలై ఓడిపోవటం జరిగింది బలగాత రేపైనా ప్రజలు తెలుసుకుంటారు తెలియకుండా ఉండదు కదా ఒకరోజు కాత రెండో రోజు వాళ్ళ నాయకులు రహస్యంగా ఏం మాట్లాడారో అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి కాకపోతే ఒకటేందంటే నేను ఒకటేనండి దీంట్లో ఒకటే ఒక మాట చెప్పాలంటే ఉంటే నేను ఉండాలి లేకపోతే నువ్వు ఉండాలి మూడో వాడు రావటానికి లేదు ఇది డిఎంకే అన్నా డిఎంకే మధ్య ఉన్నటువంటి రహస్య బంధం తమిళనాడుని వాళ్ళిద్దరే వెళ్ళాలి ఇంకొక రావటానికి లేదు దాంతో అన్నామలై ఓడిపోయాడు కాకపోతే అన్నామలై ఓటములు గెలుపులను బట్టి అన్నామలై ఏదో కుంగిపోయి ఇంట్లో కూర్చొని మాట్లాడితే చూస్తా ఉన్నాడు చూస్తున్నారు కదా ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎలా మాట్లాడుతున్నాడు అనేది కాబట్టి ఇరవై ఇరవై ఆరుకి ఇప్పటి నుంచో సిద్ధం కావడానికి రెడీ అయిపోతున్నాడు కాబట్టి ఇవాళ ఏం అటాక్స్ అండి అన్నామలయ్య మీద ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చూడండి ఇద్దరు డిఎంకే అన్నా డీఎంకే కణిమోళి మాట్లాడింది అన్నామలై రాజీనామా చేయాలి శేఖర్బాబు మాట్లాడాడు దేవాదాయ శాఖ మంత్రి అన్నామలై రాజీనామా చేయాలి ఆవిడ గీత ఇంకొక ఆవిడ శ్రీనివాస ఇంకొక ఆవిడ మాట్లాడింది మంత్రి ఇదంతా డిఎంకే అన్నాడీఎంకే తరఫున వేలుమణి కోయంబత్తూర్కి అసలు కింగ్ పిన్ ఎవరై అంటే అన్నాడీ వేలుమణి ఆయన ప్రకటన ఇచ్చాడు ఏంటంటే అన్నామలై వలన ఇదంతా జరిగిందని అంటే ఇద్దరూ కలిసి అన్నమల దిగిపోవాలని చెప్పి రాజీనామా చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు వీళ్ళెవరు బీజేపీలో ఉంచుకోవాలో రాజీనామా చేయాలో అధ్యక్షుడిగా అనేది బీజేపీ ఇష్టం మీ పార్టీతో మీ పార్టీ అధ్యక్షుడిని ఇంకొకరు డిసైడ్ చేస్తారా అట్లానే బీజేపీ అధ్యక్షుడిని మీరు డిసైడ్ చేస్తారా అంటే ఏం లేదు వాళ్ళకి ఇద్దరు ఒక రహస్య ఒప్పందం ఉందనేది క్లియర్గా అర్థమవుతుందండి అసలు చాలా మార్పులు వస్తాయండి ఇప్పటి నుంచి ఇరవై ఇరవై ఆరుకి ఈ దళపతి విజయ్ హీరో విజయ్ కూడా రంగంలోకి వస్తున్నాడు ఇదే కోయిలేషన్స్ ఇట్లానే ఉండకపోవచ్చు మారచ్చు సో కాబట్టి రాజకీయ రంగం మారుతుంది ఈ రాజకీయం మారేటువంటి రణ రణరంగంలో అన్నామలై విజేతగా నిలవ నిలవటం మాత్రం తథ్యంగా జరగబోతుంది ఎందుకంటే ఆయన బేసికల్లీ ఆయన ఆర్టిక్యులేట్ చేసే పద్ధతికి రోజులో ఓట్లు పడపోవచ్చు జనం అభిమానం మాత్రం సంపాదించుకోగలుగుతున్నాడు ఓట్లు రావటానికి సీట్లు రావటానికి టైం పట్టే అవకాశం ఉంది రెండు సంవత్సరాల తక్కువ పీరియడ్ ఏం కాదు ఒక్క సంవత్సరంలో ఇంత సాధించిన అన్నామలై రెండు సంవత్సరాల టైంలో ఇంకెంత సాధిస్తాడో ఆలోచించండి ఇరవై ఇరవై ఆరు అసెంబ్లీకి సీఎం పోస్ట్కి ఖచ్చితంగా పోటీలో అన్నామలై ఉంటాడు ఎవరికి అనుమానపడాల్సినటువంటి అవసరం లేదు ఆయన వెంట ఏజ్ ఉందండి ఇక్కడ నలభై కూడా రాలేదు రాజకీయ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంది అన్నామలైకి ఎవరు దాన్ని ఆపలేరు భవిష్యత్తు అన్నామలైదే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి